సామాన్య నాయకర్తలో కాము ఉన్నారు మీరు ఎందుకు ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు ఏం చిల్లర పనులు చేసినా నేను ఆ హోల్ సిటీ మొత్తం ఇప్పుడు మీ ఏం చిల్లర పనులు చేసినా అంటే మైక్ పట్టుకొని రా నేను చూపిస్తా ఏం చిల్లర పని చేసినా చెప్పండి ఏం 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 చెప్పుచ్చు తలకాయలు పట్టుకొని వాళ్ళ మీద ఇటు ఇటు ట్రోల్స్ చేసుకుంటా ఏ తలకాయలుగా ఆ రెండు తలకాయలు సోషల్ మీడియాని అడ్డుకొని మీరు ఒక హీరో ఆ రెండు రెండు తలకాయ ఏముంది ఏముంది చెప్పండి అసదుద్దీన్ ఓవైసీ ఇటు ఫిరోజ్ ఖాన్ వీళ్ళిద్దరి మీద మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఫిరోజ్ ఖాన్ మీద ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు అసలు అంత ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఏమైం పార్టీ కోసం మీరు ట్రోల్ చేస్తానని చెప్తున్నారు ఒక విషయం మీకు చెప్తున్నా ఈరోజు నేను ఇక్కడ ఉంటా గోషామెల్లా ఉంటా ఆ గోషామెల్లా ఎంపీ ఎవరు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడైతే ఏదైతే జరిగితే ఎవరి కోసం ఎవరికి ఎవరికి అడగాలి నేను నా ఎంపీకి అడగాలి లేదంటే కేసీఆర్ కి అడగాలి లేదంటే వేరే పార్టీకి అడగాలి ఎవరికి అడగాలి అసదుద్దీన్ ఓవైసీకి నేను అడగాలి ఆ ఎందుకు జరిగింది అందుకు జరగట్లేదు నేను అసదుద్దీన్ ఓవైసీకి అడిగితే అడిగే విధానం ఉంటది కదా మరి ఏం విధంగా మాట్లాడాలి ఏం విధంగా మాట్లాడాలి మాట్లాడ నేను 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 మాట్లాడితే తప్పు ఆయన మాట్లాడితే మంచిగా కరెక్ట్ ఉంటాను నోటికొచ్చి మాట్లాడతా ఎందుకంటే నేనైతే ఈయనకి మాట్లాడుతున్నా అసదుద్దీన్ ఓవైసీకి మాట్లాడుతున్నా ఆయన అయితే మా దేవుడికి మాట్లాడనన్నా అప్పుడు ఏమి అప్పుడు ఏమంది అప్పుడు ఎవరికి చెప్పాలి నేను నా దేవుడికి మాట్లాడు ఆయన నేనైనా మనిషి ఉన్నాడు మనిషికి మాట్లాడుతున్నా బరబ్బర్ మాట్లాడతా నువ్వు ఏం చేస్తున్నావు రా భాయ్ నువ్వు హైదరాబాద్ ఎంపీ ఉన్నావు ఏం పీక్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొత్తం చూడు ఒక పోయి ఒకసారి చూసిన తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది ఏం డెవలప్ అయింది మీరు న్యూ సిటీ చెప్తున్నారు అదేవిధంగా న్యూ సిటీ అయితే మంచి డెవలప్ అయింది ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు మీరు ఒక ఆన్సర్ మీరు కూడా క్వశ్చన్ అడగవచ్చు అనేది మీరు కూడా అడగనికి అట్లా లేదు ఎవరైతే అడగాలి అంటే బస్ హిందూ బీజేపీ వాళ్ళకి అడగాలి టార్గెట్ చేయాలి అని ఉంది సరేనా విషయం అడుగుతున్నా అంటే బరాబర్ అడుగుతా ఇంకా విషయం ఏదైనా ఉన్న తర్వాత బరాబర్ ఎందుకంటే నా పార్లమెంట్ లో ఆయన ఉంటాడు ఆ పార్లమెంట్ లో కూడా నా డివిజన్ జాంబాగ్ గోషామెలసిన్ లో నేను జాంబాగ్ లో ఉంటా ఆ జాంబాగ్ డివిజన్ లో కూడా దారుస్లాం ఆఫీస్ ఉంది ఆ దారుస్లాం ఆఫీస్ ఉంటే నేను ఎవరికి మాట్లాడాలి ఎవరైతే నా ఎంపీ ఉన్నా ఆయనతో మాట్లాడతా బరాబర్ ఛాలెంజ్ చేసుకుని మాట్లాడతా నువ్వు ఏం చేస్తున్నావు నేను ఏం అడగాలి అడుగుతాను సరే నేను అడుగుతున్నా అన్న హోల్ సిటీలో సరైన డెవలప్మెంట్ లేదు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ఉమెన్ ట్రాకింగ్ నడుస్తుంది అదేవిధంగా డ్రగ్స్ మాఫియా నడుస్తుంది ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయినా కానీ మరి ఒక్క స్థానం కూడా కోల్పోకుండా ఎంఐఎం ఏడు స్థానాలకు ఏడు స్థానాలు ఎట్లా వస్తుంది ప్రతిసారి కూడా మొత్తం ఎంఐఎం ఏదైతే మీరు ఏదైతే విన్ అవుతున్నారని చెప్తున్నారు మొత్తం అక్కడ బోగస్ ఓటింగ్ ఒక ఇంట్లో ఆ ఇంట్లో ఎవరు ఉండదు కానీ 100 ఓట్స్ ఉంటాయి అక్కడ ఒక్కొక్క ఇంట్లో అయితే ఎవరు ఉండరు చచ్చిపోయినారు అయిపోయింది కానీ అక్కడ కూడా ఓట్స్ ఉంది ఇంకా ఒకటి ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైంలో ఏదైతే బూత్లో ఉంటారో మొత్తం రౌడీరిజం మొత్తం ఏం జరిగితే ఏం ఏదైనా చేసుకోండి ఎవరు ఏం చేతిలో ఉండదు ఎట్లాంటి చేసుకొని ఆయన గెలుస్తున్నారు కానీ గెలుస్తున్నారు గెలిచిన తర్వాత ప్రజల కోసం ఏం చేస్తున్నారు అది ఎవరికి తెలియదు అదేవిధంగా నేను ఇంకా ముందు ఇంటర్వ్యూ కూడా సిగ్నేచర్ స్టూడియోలా కంతెనకి కూడా అడిగిన ఉస్మానియా హాస్పిటల్ కోసం అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీ ఏం చేసింది నా క్వశ్చన్ ఎందుకు అంటే నువ్వు దేశం కోసం మాట్లాడుతున్నావు దేశంలో ఏదైనా జరిగితే మాట్లాడుతావు నరేంద్ర మోదీకి టార్గెట్ చేస్తావు మొత్తం భారతీయ జనతా పార్టీకి టార్గెట్ చేస్తావు మీరు మీ ఎంపీ క్షేత్రంలో ఉస్మానియా హాస్పిటల్ ఉంది ఆ ఉస్మానియా హాస్పిటల్లో తెలంగాణ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఎక్కడైనా ఏదైనా బాధ అయితే ఎవరైనాకి జ్వరం వస్తే కాలిస్తే ఏదైనా హార్ట్ పేషెంట్ అదే ఎవరైనా ఇక్కడ రావాలి ఉస్మానియా హాస్పిటల్కి రావాలి ఆ ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు ఇప్పుడు కింద పడుతుంది తెలియదు ఎందుకంటే నేను కూడా కావాలంటే నేను చూపెడతా హాస్పిటల్లో ఎప్పుడు కింద పడుతుంది అని తెలియదు నేను హెల్మెట్ పెట్టుకుని పోయినా చాలాసారి ఎందుకంటే ఇంకా ఒకటి విషయం ఆ హాస్పిటల్లో వర్షం వస్తే ఎంత నీళ్ళుంటాయి ఎంత నీళ్ళుంటాయి బెడ్ ఉండదు ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ ఉస్మానియా హాస్పిటల్ కోసం మాట్లాడలేదు మీరు ఎందుకు అడగట్లేదు మీరు కానీ చాలామంది మీడియా వాళ్ళు ఎందు పోయి అడగాలి ఉస్మానియా హాస్పిటల్ కోసం ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ మీకు జవాబు ఇవ్వట్లేదని అడగాలి ఆయన ఏం జవాబు ఇస్తే మీకు కూడా తెలిసిపోతానా డెవలప్మెంట్ అంటే ఏంది మేముండి డెవలప్మెంట్ చేయడానికి మాకు అథారిటీస్ ఉండదు ఎవరైతే ఆయన ఎంపీ ఉన్నా ఆయనకి అథారిటీ వస్తుంది ఆయన డెవలప్మెంట్ చేయాలి కానీ
స్టాలిన్ 24/7 మీడియాలో ఉన్న తర్వాత జరుగుదు అన్న, ప్రజల మీద మీరు ఆ హాస్పిటల్ విషయంలో మీరు ఏమైనా పోరాటాలు చేసినరా? చూపెట్టాలన్నా ఎన్ని పోరాటాలు చేసినా మీరు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం చేయాలి మరి? ఎవరి చేతిలో ఉంది? గవర్నమెంట్ చేతిలో ఉంది, అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉంది, ఎంఐఎం పార్టీ చేతిలో ఉంది. నేనైతే ధర్నా చేస్తా, ధర్నా చేస్తా, పోయి ఏమేమి ఏదైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తా. ఇంకా ఏం చేయాలి నువ్వు చెప్పు. నాకు ఏదైనా అథారిటీస్ ఉంది, చేంజెస్ చేయాలి, బడ్జెట్ శాంక్షన్ నేను చేయాలి. పోయి ధర్నా చేస్తే అయిపోతుంది అంటే ధర్నా చేస్తున్నా, నేనైతే ధర్నా చేస్తున్నా. వేరే పార్టీలు ఏం చేస్తున్నారన్న? భారతీయ జనతా పార్టీ అయితే మాట్లాడుతున్నారు, ఉస్మానియా హాస్పిటల్, నీలో ఆఫర్ హాస్పిటల్ అందరి కోసం మాట్లాడుతున్నారు. మరి వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఉస్మానియా హాస్పిటల్ కోసం, నీలో ఆఫర్ హాస్పిటల్ కోసం చాలా మంది ఇక్కడ రోడ్ పోయింది, అన్ని కొలాప్స్ అయిపోయింది, ఎందుకు మాట్లాడలేదు? మీరు భారతీయ జనతా పార్టీ చేస్తే భారతీయ జనతా పార్టీ చేస్తే ఎందుకు చేస్తున్నారు? ఆయన చేస్తే ఎందుకు చేస్తున్నావు అడగదు కూడా. మేము చేస్తే తప్పు, ఆయన చేస్తే కరెక్ట్. ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేదు ధర్నాలు? ఎందుకు చేయట్లేదు? బరాబర్గా చేస్తున్నాం. ఇంకా 2 నెలల ముందు నేను మెట్రో కోసం పోరాడుతున్నారు భారతీయ జనతా పార్టీ. రాత్రి 4 గంటలకి పోలీసు వాళ్ళు లేచి పిఎస్లా పండుకోపోయినారు. ఇదేనా? మేము ఎందుకు ఎవరికోసం రాత్రి 4 గంటలకి పిఎస్కి పిఎస్ ఇంటి నుంచి పండుకుని తీసుకుపోయి పిఎస్లా నాకు పండుకుతున్నారు, భారతీయ జనతా పార్టీ లీడర్స్కి పండుకుంటున్నారు, ఎందుకు తీసుకోపోతున్నారు? ఎవరికి మెట్రో రావాలని మేము పోరాడుతున్నాం, కానీ అరెస్ట్ ఎవరైతున్నారు? మేము అవుతున్నారు. పోరాడితే తప్పు, చెప్తే తప్పు, చేస్తే తప్పు. ఏం చేసిన తర్వాత అసలు తప్పు తప్పు అయిపోయింది. దానికి ఎంఐఎం కారణం అంటారు. 100% ఎంఐఎం కారణం ఉంది. ఎంఐఎం ఉన్న 7 స్థానాల్లో కూడా బీజేపీ పార్టీని గెలిపించుకోవడం మీ 100% చాలా అసెంబ్లీలో మేము గెలుస్తా. ఎందుకు? ఎందుకంటే మా జాంబాగ్ డివిజన్ కూడా ఎంఐఎం సీట్ అది. ఆ ఎంఐఎం సీట్ కూడా జిహెచ్ఎంసీలో మేము గెలిచినాం. ఆ ఎట్లాంటి అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కూడా గెలుస్తాం. మరి ఇప్పుడు వరకు అసలు అభ్యర్థులు లిస్ట్ రిలీజ్ చేయలేగా? ఎవరు? బీజేపీ పార్టీ. అవసరం పడలేదు అన్న. టైం ఉందినా? ఎలక్షన్ డేట్ రాలేదునా? ఇంకా వేసుకొని పెట్టుకోవాలంటే టైం ఉంది. టైం వస్తే డెఫినెట్లీ రిలీజ్ చేస్తారు. రేపు ఎలక్షన్ అంటే ఈరోజు రిలీజ్ చేసేసారు. మేము భారతీయ జనతా పార్టీ లీడర్ ప్రతి ఒక్క టైంకి రెడీగా ఉన్నారు కాబట్టి, మీరు అర్ధగంటలో కూడా చెప్తే భారతీయ జనతా పార్టీ లీడర్ సిద్ధంగా ఉంది కాబట్టి మాకు అర్ధగంట ఇస్తారు కూడా చాలన్న. చాలా పబ్లిక్ మా పైన నమ్మకం ఉంది. నితిన్ చాలా మంది లీడర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తలేదు. ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్? మేము కరెక్ట్ గా పని చేస్తే ఎందుకు? నేను చెప్తున్నా మీకు, ఒక రోజు ముందు కార్పొరేటర్ బీఫామ్ ఇచ్చినారు, ఎందుకు 48 సీట్ మేము గెలవలేదా? ఈయన ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు, ఎలక్షన్ కోడ్ రాలేదు, ఇంకా డిక్లరేషన్ కాలేదు, కానీ 14 సీట్లు ఆయన రిలీజ్ చేశారు. కానీ మాకు అట్లా అవసరం లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి చెప్పినా మేము గెలుస్తున్నాం. 50 సీట్ నుంచి ఎక్కంటే 50 సీట్ మేము గెలిచాం.